एलेटी महेश्वर रेड्डी हस्तानि विडी कमलंगूटि की चेरारु। कांग्रेस कूडा गट्टी अभ्यर्थिनि बरिलो दिंचबोतुंदी। मंत्री इंद्रकरण रेड्डी गट्टी पुनादुले वेसुकुंटुन्नारु। वच्चे एन्निकल्लो कूडा मुग्गुरु पात अभ्यर्थुले पोटी पडाल्सि उंटुंदी। पार्टी मारिना एलेटी फेट मारुतुंदा? निर्मल्लो राजकीय समीकरणालु एला मारबोतुन्नायि? वाच दिस स्टोरी। निर्मल नियोजकवर्गंलो राजकीय परिणामालु वेगंगा मारिपोतुन्नायि। कांग्रेस पार्टी जगह अवमान तो हठात्तुगा कमलंगूटि की चेरिन माजी एम्मेल्ये एलेटी महेश्वर रेड्डी ఎలాగైనా అసెంబ్లీలోకి ప్రవేశించాలనే పట్టుదలతో ఉన్నారు। మహేశ్వర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ నాయకత్వం షాక్ అయ్యిందని చెప్పవచ్చు। అయితే మహేశ్వర్ రెడ్డి అకస్మాత్తుగా పార్టీ మారడానికి కాంగ్రెస్ లో అవమానాలు కాదు, వేరే కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది। బిఆర్ఎస్ నేత తెలంగాణ ఉద్యమకారుడు కూచడి శ్రీహరిరావు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు। అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజల్లోకి వెళ్తున్నారు। వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేయాలని శ్రీహరిరావు నిర్ణయించుకున్నారట। గులాబీ పార్టీలో సాధ్యం కాదు కనుక కమలం పార్టీలో చేరాలని భావిస్తున్నారట। ఈ విషయం పసిగట్టిన మహేశ్వర్ రెడ్డి హడావుడిగా కాషాయ తీర్థం తీసుకున్నారని తెలుస్తోంది। ఏలేటితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్ కు రాజీనామా సమర్పించారు। వీరంతా కూడా రేపో మాపో బీజేపీలో చేరతారని సమాచారం। ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిపోవడంతో ఇప్పుడు శ్రీహరిరావుకు కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు। అయితే కాంగ్రెస్ లో చేరతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న। మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించాలంటూ ప్రచారం చేస్తున్నందున శ్రీహరిరావు తప్పనిసరిగా ఎన్నికల బరిలో దిగుతారనే చాక్ నడుస్తోంది। మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీహరిరావులు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నారు। 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మహేశ్వర్ రెడ్డి, బీఎస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, గులాబీ పార్టీ తరపున శ్రీహరిరావు పోటీ చేశారు। అయితే వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడితో బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు। రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు దాదాపు ఈ ముగ్గురే ఉండబోతున్నారు, కానీ పార్టీలే మారతాయి। గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ మహేశ్వర్ రెడ్డి రాకతో బలోపేతమైందనే టాక్ నడుస్తోంది। ఏలేటితో పాటుగా స్థానిక ప్రజా ప్రతినిధులంతా కూడా కమలంగూటికి చేరబోతున్నారు। దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఏలేటి బలమైన ప్రత్యర్థి అవుతారని చెబుతున్నారు। శ్రీహరిరావు కాంగ్రెస్ లో చేరి అభ్యర్థిగా బరిలో దిగినా గెలవడం సాధ్యం కాదనే ప్రచారం సాగుతోంది। గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనకబడినా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలుపించుకుంది। ఇప్పుడు అదే ఊపుతో నిర్మల్ నుంచి విజయం సాధిస్తానని మహేశ్వర్ రెడ్డి ధీమాగా ఉన్నారు। మహేశ్వర్ రెడ్డి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి।